అంటే మీరు ఫస్ట్ ఒక హ్యూజ్ అమౌంట్ ఏ బ్రాండ్ కి మోడల్ గా చేసినప్పుడు చూసారు మీరు? సి ఫోటోషూట్ అయితే లైఫ్ స్టైల్ వాజ్ బిగ్ అమౌంట్ అండి. ఒకటే షార్ట్ 40,000 రూపీస్. ఓకే. ఆల్ ఐ హావ్ టు డూ ఇస్ జస్ట్ వేర్ ద రెడ్ జాకెట్, స్టాండ్ అగేన్స్ట్ ద వాల్, దట్స్ ఇట్. దిస్ గే ప్రభుదో దాస్ గుప్తా, వన్ ఆఫ్ ద టాప్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ఇండియా. ఈ షార్ట్ దట్ ఓన్లీ వన్ షార్ట్ 40,000 రూపీస్. ఏం లేదు, 5 మినిట్స్ అయిపోయింది. వన్ షార్ట్ 5, నో మేకప్, నథింగ్. బికాస్ ప్రభుదో దాస్ గుప్తా ఏంటంటే ఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఫ్రేమింగ్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈ న్యూట్స్ ఎక్కువ చేస్తాడు అండ్ నో మేకప్ షార్ట్స్ ఎక్కువ చేస్తాడు అని అన్ని కూడా ఇంటర్నేషనల్ క్యాంపెయిన్స్. సో దానికి వితౌట్ మేకప్, అప్పుడు నాకు బైక్ ఉండే, షోగన్ ఉండే బైక్, బైక్ మీద వెళ్ళా, ఒక రెడ్ జాకెట్ ఇచ్చారు వేసుకున్నా, బాస్ గో అండ్ స్టాండ్ అగేన్స్ట్ ద వాల్ అన్నాడు, ఇలా పైకి చూడమని కింది చూడమన్నాడు, టక్క టక్క 10 ఫోటోలు తీశాడు, ఓవర్ అన్నాడు, షాక్ అంతే. చెక్స్ ఓ 40,000 చెక్ ఉండే చేతి చూడండి, వా బాగుంది, మళ్ళీ ఎప్పుడు రాలేదండి అలా. ఇక తర్వాత మెల్లమెల్లగా అంటే థౌసండ్స్ నుంచి లాక్స్ లోకి వెళ్ళుంటారు ఇంకా? లేదు అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు పెద్ద షూట్ అనుకో, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనుకోండి, దే పేడ్ మీ అబౌట్ 1 lakh బికాస్ బిగ్గర్ బ్రాండ్ కాబట్టి. సో ఇప్పుడు చిన్న బ్రాండ్ ఒక వన్ షాట్ అనుకోండి, సమ్ టైమ్ నెగోషియేట్ ఆల్సో. సీ దోస్ డేస్ ఐ యూస్ టు గెట్ అబౌట్ 20-25,000 ఏ డే. వాట్స్ ద హ్యూజ్ అమౌంట్ అంటే మీరు ఇప్పటిదాకా తీసుకున్న వాటిలో? అయితే బిల్ 10 lakh రూపీస్ అయితే బిల్ 10 lakhs వాజ్ 1 year. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్ వాడారో ఆ ఇయర్ పే చేసుకుంటూ పోయారు. అండ్ బట్ 10 lakhs ఆల్మోస్ట్ ఒక నాకు 30 lakhs దాకా వచ్చింది అండి. 30 lakhs. అండ్ దిస్ ఐమ్ టాకింగ్ 2004. సో 2004-2005 ఒక మోడల్ కి 10 lakhs అంటే ఇస్ అ బిగ్ అమౌంట్. చాలా చాలా. మరి హ్యాపీగా బాగానే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇలా ఇక్కడ ఉండిపోవాలి అనుకోలేదా నెక్స్ట్ ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయినప్పుడు? యాక్చువల్గా నేను రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యాడ్ చేశానండి. సో ఆ రోజుల్లో అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఫిల్మ్ సిటీ. నేను చేసిన అన్ని యాడ్స్ కూడా ఫస్ట్ యాడ్స్ అండ్ దే ఆల్ సక్సెస్ఫుల్. ఓకే, టచ్ వుడ్. అంటే నా వల్ల లేకపోతే వాళ్ళ వల్ల నాకు వచ్చింది, బట్ ఆల్ దాట్ గోల్డెన్ లెగ్ పేరు వచ్చేసింది. యా. సో ఐతా బిల్లాకి, సారీ, ఇది రామోజీ ఫిల్మ్స్ యాడ్ చేసినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కాల్ చేసిండ్రు. దే కాల్డ్ మీ, దే టుక్ ఇంటర్వ్యూ సేయింగ్ దట్ యు నో హైదరాబాద్ బాయ్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ ఇన్ బెంగళూరు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది మన సూర్యకిరణ్ గారు ఉన్నారు కదా, మేము సురేష్ గారు అంటాము, సూర్యకిరణ్ గారు సత్యం, యా సత్యం మూవీ డైరెక్టర్ గారు. తను చూసి నాగార్జున గారు చూపించారంట, సార్ ఇతను సుమంత్ పక్కన బాగుంటాడు, హైట్ మంచిగా ఉంది అండ్ ఈజ్ అ మోడల్ ఆల్సో, మనకు డాక్టర్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా, పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడు సార్ అంటే నాగార్జున గారు చెప్పారు ఒకసారి ఆడిషన్ చేయండి అంటే. ఆడిషన్ చేసిన తర్వాత ఆ టేప్ పంపించిన సార్ యాక్సెప్ట్ చేసింది, ఎస్ ఈజ్ గుడ్, వీ కెన్ గోడ్ అని చెప్పి. అలా నాకు మూవీ అనుకోకుండా అదే అంటున్నాను కదా, నాకు అన్ని కూడా అనుకోకుండా వచ్చినాయి కాబట్టి నాకు కొంచెం లైట్ తీసుకున్నట్టు, ఈజీ తీసుకున్నట్టు. మోడలింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్. టోటలీ డిఫరెంట్ అండి, కంప్లీట్లీ. నిజంగా మొత్తం నోకడు. సీ అక్కడ ఏమో డిఫరెంట్ ఆస్పెక్ట్. మోడలింగ్ ఏంటంటే మోడలింగ్ ఇస్ మోర్ ఆఫ్ యాటిట్యూడ్, మోర్ ఆఫ్ లుక్స్, ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ద లుక్. యా, మరి మూవీకి వచ్చేవరకు ఏంటంటే యూ హ్యావ్ టు బీ లైక్ మోల్డ్ లాగా ఉండాలి, ఎలా డైరెక్ట్ ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయిపోవాలి. సో హియర్ ఇట్ ఈస్ యాటిట్యూడ్, నీకు ఎంత యాటిట్యూడ్ అంత స్కోర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎంత మోల్డింగ్కి యువర్ రెడీ అంత ఇది వస్తుంది. దిస్ ఇస్ టాలెంట్ బేస్డ్, దిస్ ఇస్ ప్యూర్ యువర్ లుక్స్, యువర్ పోస్చర్స్, యువర్ యాటిట్యూడ్, ద వే యూ క్యారీ యువర్ క్లోత్స్ అండ్ యువర్ పర్సనాలిటీ ఈజ్ మోడలింగ్. ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్టయితే ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్ మైట్ బీ టాల్, మైట్ బీ షార్ట్, మైట్ బీ ఫేర్, మైట్ బీ వీటిష్, ఎన్నో ఉండొచ్చు, బట్ హియర్ ఇట్స్ యాక్టింగ్, ఇట్స్ ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్లో ఈజ్ లైక్ ఇట్స్ ఓషన్, ఏదన్నా తీసుకురావచ్చు. ఇక్కడ అలా కాదు, మినిమం హైట్ 6 ఉండాలంటేనే యూ హ్యావ్ టు బి అ సూపర్ మోడల్. అందుకే నేను ఎక్కువ ప్రింట్ షూట్స్ చేసేదాన్ని. ఇస్ ఫన్ అండి, వే బ్యాక్. ఎందుకంటే ర్యాంప్స్ అవి మన హైట్ అవి, మోడలింగ్ ఇస్ ఆల్వేస్ లైక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను షో స్టాపర్ చేస్తున్నా కదా, ఐ ఆల్వేస్ లవ్ దట్. నైస్.